ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున శిరస్సు వంచి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకి, ఎందుకంటే ఒక్కసారి చెయ్యట్టి జై కాంగ్రెస్ అంటే మీ చేతుల గాజులు ఈరోజు పాలమూరు జిల్లాలో సిరులు పండించే విధంగా ఉంటుందమ్మా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అట్లా ఉంటుంది మా ఆడపిల్లలది. వాళ్ళు తలుచుకుంటే ఏమన్నా చేస్తారు. ఈరోజు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇంకొక అతి అంటే ఇంకో 10-15 నిమిషాలలో మన పాలమూరికి రాబోతున్నారు. పాలమూరికి ఈరోజు, పాలమూరు అంటేనే వలసల జిల్లా, వెనకబడ్డ జిల్లా, అన్నిట్లలో వెనకబడిపోయింది అనే ఒక పేరున్న పాలమూరికి ఈరోజు మన జిల్లావాసి కావడం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు చాలా అదృష్టంగా భావిస్తున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే అంటే ముచ్చటగా 3 నెలలు పూర్తి చేసుకున్నాం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చి, కానీ ఇప్పటికీ మనం ఇచ్చిన 6 గ్యారంటీలలో కూడా 4 గ్యారంటీలు అమలైపోయినాయి. ఇంకా అతి త్వరలోనే మిగతా గ్యారంటీ పథకాలన్నీ కూడా అమలు చేస్తూ ఎంతో సంక్షేమం తీసుకురావాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. సో డెఫినెట్గా రాబోయే కాలంలో ఒక రేవంత్ రెడ్డి అన్న కానీ కాదు, ఉమ్మడి జిల్లా అందరు ఎమ్మెల్యేలతో పాటు ఇప్పుడు పెద్దలు ఎంపీగా మొన్ననే అనౌన్స్ అయ్యి మన వంశన్న గారు కూడా భారీ మెజార్టీతో గెలిపించుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్నట్టు పాలమూరు జిల్లాని ఒక హైటెక్ జిల్లాగా మార్చుకునే అవకాశం మీ మనందరికీ ఉంది. కాబట్టి మీ అందరూ ఆశీర్వదించి మన ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్ళి సంక్షేమంలో పెద్దపీటగా మన పాలమూరు జిల్లా మిగిలిపోయే విధంగా మీ అందరూ సహకరిస్తారని కోరుకుంటూ పేరు పేరున ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై కాంగ్రెస్. ఇప్పుడు రాష్ట్ర అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను.